సుదీర్ఘ మహామునిగా ధర్మశ్రీ ఎమ్మెల్యే శ్రీ మోదనందన్ సినిమా టాకీస్పై హిమాలయ క్వాలిటీ స్వీట్ సమర్పణలో పోలాకి శివ దర్శకత్వంలో మన్యం దేవత శ్రీ మోదకొందమ్మ అమ్మవారి చరిత్ర ఆధారంగా తీస్తున్న జై మోదకొందమ్మ చిత్రంలో చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ గారు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్య స్క్రీన్ టెస్ట్లో పాత్రలో ఇమిడిపోయారు. ఈ పాత్రకు ధర్మశ్రీ గారు న్యాయం చేస్తారు అని డైరెక్టర్ పోలాకి శివ అన్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు 70% పూర్తయిందని మరో 30% పూర్తి కావాల్సి ఉంది. ఇందులో ప్రధాన పాత్రలో నటి ప్రేమ, సత్యప్రకాష్, శివకృష్ణ, బాహుబలి ప్రభాకర్, మాడుగుల శివాజీరాజా, పుట్ట నానాజీ నటిస్తున్నారు. ప్రొడ్యూసర్ చైతన్య వర్మ, కో ప్రొడ్యూసర్ నిర్మల గోవింద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డాక్టర్ వి శివాజీరాజు. ఖచ్చితంగా కోటరామకృష్ణ గారిని మరిపించే సినిమా అయితే చేస్తున్నాము. 100% గురుగారిని గుర్తు తెచ్చే సినిమా, మరిపించే సినిమా అనుకోదు, గురుగారిని గుర్తు తెచ్చే సినిమా అయితే చేస్తున్నాం. మేము దీంట్లో స్టార్ అంటే సౌత్ ఇండియన్ డివోషనల్ స్టార్ అనొచ్చు ప్రేమ గారు చేస్తున్నారండి. ఆఫ్టర్ 8 ఇయర్స్ మన మోదకొండమ్మ కథ తెలుసుకొని ఆవిడ మన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అప్రోచ్, ఆ కథ కూడా నచ్చి ఆవిడ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన సినిమా చేస్తున్నారు. అండ్ మా తర్వాత వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ మా సత్యప్రకాష్ గారు చేస్తున్నారు. హిజ్రా మాంత్రికుడు క్యారెక్టర్ అనమాట, చాలా అద్భుతమైన క్యారెక్టర్. తర్వాత గెస్ట్ క్యారెక్టర్ బాహుబలి ప్రభాకర్ గారు చేస్తున్నారండి. అండ్ పెద్ద ఆర్టిస్టు శివకృష్ణ గారు అండ్ జబర్దస్త్ ఆర్టిస్టు గణపతి గారు, సీనియర్ ఆర్టిస్ట్ కృష్ణమేనమ్ గారు, ఇలాగా చాలామంది ఆర్టిస్టులు అండ్ కొత్త హీరో హీరోయిన్ ఐశ్వర్య అండ్ హరీష్ అని చెప్పేసి కొత్త హీరో చేస్తున్నారండి. అండ్ కొత్తగా మా శివాజీరాజు గారు అండ్ సిద్ధ క్యారెక్టర్ అని చెప్పేసి కుమార్ గారు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ సినిమాకు సంబంధించినంత వరకు గ్రామ ప్రజలు అవనామండి అండ్ మీడియా టోటల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరు సహకారం, ఎస్పెషల్లీ టెంపుల్కి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి నుంచి అప్పలరాజు గారు అండ్ అనే శ్రీనివాస్ గారు అండ్ చాలామంది అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. పైడినాయుడు గారు ఎక్సెట్రా అండ్ మన వార్త స్క్రీన్ గారు ఎస్పెషల్లీ బాగా హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. దీనంతటికీ ఈ కోట ఈ జైపూర్ రాణి గారికి సంబంధించి ఎలువెళ్ళిపోయినటువంటి మోటకొండకు సంబంధించిన కాన్సెప్ట్ చేయడం, ఈ కోటకు సంబంధించిన షూటింగ్ పర్మిషన్స్ కానీ ఎవరు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇచ్చారు. సో ఈ సినిమా హిట్ అవ్వాలి, మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి అర్పిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంబో జిమాలి కీరి ముఠాలో టామ్ డికిన్ డిక్కురో టుర్రుముటికి టామ్ ఈషిలే కాండ అరుణ కీండి చిడాపటి అంబులో టీన్ టాన్ టీన్ కిచిడి పట కుమ్. దీని అర్థం ఐ లవ్ యూ అని సార్, ఐ లవ్ యూ సో మచ్. ఇది ఒక లాటిన్ భాషలోని అంటే నేనంటున్నాను, దీనికి ఏ ఊరు లేదు, పాడు లేదు, ఏమి లేదు, కానీ నేను తయారు చేసిన భాషలో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ ఊరు వచ్చి ఈ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ షూటింగ్ చేసి ఇక్కడ ఉన్న జనాల గురించి ఫస్ట్ పాయింట్ చెప్తాను సార్. నేను ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని భాషల్లోనే సినిమా చేశాను, ఇంగ్లీష్లో కూడా 5 సినిమాలు చేశాను, ఈవెన్ హాలీవుడ్లో లాస్ ఏంజలస్లో కూడా నా ఫోటోలు పెట్టేసి ఉన్నాయి. ఇదంతా కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రజల గురించి చాలా విషయమైన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మిగతా ఎక్కడెక్కడ చేసిన అది తెలంగాణ అనేది, బీహార్లో చేశాను, యూపీలో చేశాను, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో కూడా చేశాను, వాళ్ళు కోఆపరేటివ్ కాదండి. ఎవరైనా కొంచెం పక్కకు జరిగాయి అంటే వాళ్ళు ఏమో ఫైటింగ్ చేయడానికి వచ్చేస్తారు, కొట్లాడుకు వచ్చేస్తారు. కానీ ఈ ఊర్లో మేమేమో రోడ్డు మీద, నడు రోడ్డు మీద సెంటర్లోనే షూటింగ్ చేసాం. అక్కడ జనాలు అమ్మ కొంచెం తప్పుకోండి అమ్మ అంటే నమ్ముకుంటూ వాళ్ళు తప్పుకుంటున్నారన్నమాట. కొంత యూత్ వస్తున్నారు, యూత్ రాత్రి కూడా 9 గంటలకి నిలబడి ఉన్నారన్నమాట. వాళ్ళ బాబు మేము షూటింగ్ చేస్తున్నాం కొంచెం సైలెన్స్, ఒక్క మాట రిక్వెస్టే కానీ సైలెన్స్ అయిపోతున్నాం సార్. ది బెస్ట్ కోఆపరేషన్ ఇన్ మై ఎంటైర్ కెరియర్ నేను ఈ ఊర్లో చూశాను సార్. అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా మీ ఊరు వాసులు అందరికీ కూడా రుణపడి ఉంటాను సార్. అండ్ దిస్ ఈజ్ మై గ్రేట్నెస్, దిస్ ఈజ్ మై ప్లెజర్. చాలా అదృష్టవంతుడుగా భావిస్తున్నాను ఈ ఊరు వచ్చి మీతో ఈ సినిమా చేయడం వల్ల. నిజంగానే ఇది నా లోపల మనసా వాచా కర్మనే నేను చెప్తున్న ప్రతి వర్డ్ సరే.